రైత సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. అనంతపురం జిల్లా రైతులకు భవిష్యత్తులో కినోవా పంట జీవనాధారంగా మారనుందని కొండంత ఆశలు కల్పించిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ప్రాజెక్టు అనంతలో కినోవా పంటకు పెద్దపీట వేసి సంప్రదాయ పంటలైన వేరుశనగకు చెక్ పెట్టించారు. అయితే మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ పంట పట్ల ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ శాతం రైతులు 7.5 లక్షల హెక్టార్లలో సంప్రదాయ పంటైన వేరుశనగను సాగు చేస్తూ జీవిస్తున్నారు. దశాబ్దాల తరబడి వేరుశనగను సాగు చేస్తుండటంతో కాలక్రమేణా దిగుబడి కూడా తగ్గిపోతోంది. అంతేకాకుండా ఇక్కడి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శాస్త్రవేత్తలు సైతం కొత్త రకం వంగడాలను ఈ ప్రాంతం పరిస్థితులను తట్టుకుని రైతులకు మేలు జరిగే విధంగా K6 వెరైటీని అభివృద్ధి చేసి రైతులను కరువు పరిస్థితుల నుండి గట్టెక్కే విధంగా చర్యలు తీసుకున్నారు. అనంత ప్రాజెక్టును ఏర్పాటు చేసి అందుకోసం జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు 7,676 కోట్లు కేటాయించి ఇక్కడి వర్షాభావ పరిస్థితులకు తట్టుకునే చిరుధాన్యాలను పండించాలని భావించింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో అనంతపురం జిల్లాలోని పరిస్థితులుండే ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో పండిస్తున్న కినోవా పంట ఇక్కడ రైతులకు జీవనాధారంగా మారబోతోంది. కరువు పరిస్థితులకు పూర్తి స్థాయిలో తట్టుకుని రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుందని, ఈ పంటలో ఎక్కువ స్థాయిలో పోషక విలువలున్నాయి, ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు మంచి ఔషధంగా ఈ పంట పనిచేస్తోందని ఓ కదంపుడు ఉపన్యాసాలిచ్చి మొదట పైలట్ ప్రాజెక్ట్ గా 15 గ్రామాల్లో ఈ పంటను పండించి సామాన్య రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొదట ఈ పంట కిలో 500 రూపాయలు ఉంటుందని, ఈ పంటను అందరు రైతులు సాగు చేస్తే కిలో 30 నుంచి 40 రూపాయలలోపు వినియోగదారులకు, ముఖ్యంగా పట్టణాల్లో నివసిస్తున్న వారికి ఈ పంటను వివిధ రకాల ఆహారంగా ఉపయోగించుకుని ఈ పంటను రూపొందిస్తున్నామన్న వ్యవసాయ శాఖ ప్రభుత్వం మారిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే పంటను నిర్లక్ష్యం చేయటం వల్ల రైతులు తమ భవిష్యత్తును కోల్పోతున్నట్టు పంటను సాగు చేస్తున్న రైతు శివశంకర్రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో తానొక్కడే పండిస్తున్నానని, ప్రస్తుతం కిలో 500కు అమ్ముతున్నానని, ఇది కిలో 40 రూపాయలకు రావాలంటే అందరూ రైతులు సాగు చేస్తే ధర తగ్గుతుందని, సామాన్య రైతులు డయాబెటిక్ రోగులకు మంచి ఆహారంగా ఈ ధాన్యం పనిచేస్తుందని రైతు చెబుతున్నారు. మహానగరాల నుంచి తనకు ఆర్డర్లు వస్తుంటాయని, ఉన్నత వర్గాల వారు ఈ కినోవాను కొనుగోలు చేస్తూ తమ ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. ఈ పంటను సామాన్యులు సైతం వినియోగిస్తే చక్కటి ఆరోగ్యం ఉంటుందని ఆయన చెబుతున్నారు. మామూలు ఒకటే పంట పెట్టుకుని చెనక్కాయ పంట మీద ఆధారపడి ఉండడం మనం అనంతపురం జిల్లాలో పరిస్థితి అయితే, చెనక్కాయ పంట పండలేదంటే ఇంకా వేరే పంటలు లేక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. కొంచెం నీళ్లు తక్కువతో కూడా పంట పండుతుంది. కాకపోతే మార్కెటింగ్ చూపించేసి మంచి పోషక విలువలున్న ఆహారాన్ని ప్రజలకు కూడా అందుబాటులో చేసే వీలైనట్టుంటుంది. అంటే ప్రభుత్వాలు కల్పించుకొని చేస్తే రైతులకు మేలవుతుంది, తర్వాత తినే వాళ్ళకి కన్జ్యూమర్కి మంచి పోషక విలువ ఆహారం తినేటట్టుంది. అనంతపురం జిల్లాలో చాలా కరువు పరిస్థితి, నీళ్ళు సమస్యలుగా చాలా అట్టినప్పుడు తక్కువ నీళ్ళతో మనకి డ్రిప్పులు అయితే రోజు మార్చి రోజు 1 గంట సేపు వదిలినా కూడా ఈ పంట పండుతున్నది చాలా తక్కువ పడుతుంది. చెనక్కాయ 1 ఎకరా చెనక్కాయ చేసుకున్నంత ఇది కనీసం 3 ఎకరాలు పంట సాగు చేసుకోవచ్చు. కేవలం మార్కెటింగ్ ఒకటి ఇబ్బంది ఉంది. కాబట్టి రిటైల్ మార్కెట్లో ఏమో చాలా రేట్ ఉన్నాయి, 1500 అట్ట కేజీ అమ్ముతున్నారు. అయితే రైతు దగ్గర వచ్చి కొనే లోపల చాలా ఎవరు ముందుకు రావడం లేదు. దీనికోసం మనం కూడా ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేసినాము. ఏమైనా అదే డెవలప్ చేస్తే బాగుంటుంది, రైతులకు బాగుంటుంది, తర్వాత తినేవాళ్ళు కూడా అందుబాటులోకి వస్తారు, తక్కువ రేటుకి దొరుకుతుంది అని చెప్పేసి మనం కూడా నిరంతరం దీని మీద పోరాటం చేస్తున్నాం 3 సంవత్సరాలు అయ్యే బట్టి. అయినా నష్టం కానీ కష్టం కానీ ఎట్లనే కానీ దీన్ని సక్సెస్ చేయాలని కోరికతో ఇంకో 2 సంవత్సరాలు కానీ మనం ఓపికతో చేయాలని ప్రయత్నం చేసుకుంటాం. అందుకే ఇప్పుడు 40 ఎకరాలు పెట్టినాము. సర్లే ముందుకు స్టాక్ ముందు కూడా పంటకు అమ్మడబోలుగా ఉన్నాయి. సరే స్లోగా ఇప్పుడంతా ఈ సాఫ్ట్వేర్ పిల్లలు కొంత ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు వచ్చి మన దగ్గర కొంటున్నారు. వాళ్ళు వచ్చి 100 కేజీలు 200 కేజీలు 500 కేజీలు అట్లా కొనుక్కుంటూ పోతున్నారు ప్రాసెస్ చేసినట్టు. అందుకే ఇంకా మార్కెట్ కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి మీ నుంచి కోరుకోవడం. కిలో ఇప్పుడు వచ్చేసి ఇది రా మెటీరియల్ అయితే 150 రూపాయలు అట్ట కేజీ ఉన్నాయి, 150 రూపాయలు 200 రూపాయలు ఉన్నది. పంట కూడా పెద్ద 4 నుంచి 5 క్వింటాలు అట్లా యావరేజ్ వస్తుంటుంది. 4-5 క్వింటాలు వచ్చినప్పుడు ఈ కాలంలో మనకి 20,000 పెట్టుబడి పోతే
కనీసం 100,000 రూపాయల పంటలు ఏంది, అసలు గిట్టుబాటు కాదు, 3.5 నెలల పంట కదా. అందరూ వేస్తే ఇంకా తక్కువ రేటు కూడా దొరుకుతుంది. తర్వాత మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందుబాటులో తీసుకోవాలి అవుతాం. తాను వ్యక్తిగతంగా ఈ విషయాన్ని చెప్పడం లేదని ఇంటర్నెట్ లో ఈ పంట గురించి లాభాలను వివరించడంతో చాలా మంది కినోవా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రైతు చెప్తున్నారు.